విశ్వాసము. విశ్వాసం గురించి చాలా మంది వివరిస్తారు, కానీ ముందు దాని అర్థాన్ని తెలుసుకుందాం. విశ్వాసము నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి అనుటకు రుజువు అని హెబ్రీ పత్రిక 11:10 మొదటి వచనంలో మనకు కనబడుతుంది. విశ్వాసము రెండు విషయాలకు సంబంధించింది. మొదటిది, దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన చూస్తామో అనే నమ్మకమే విశ్వాసం. రెండవది, కంటికి కనిపించినది ఒక దినాన ప్రత్యక్షమవుతుంది అనే నమ్మకం. ఈ రెండు విషయాలకు సంబంధించిందే విశ్వాసం. ఏదో ఉంది దానికోసం ఎదురు చూస్తున్నాం, ఆ ఆశ మనలో ఉంది. అది మొదటిది అయితే, ఇప్పటి వరకు లేనిది కానీ కంటికి కనిపించింది కానీ ఒక దినాన ప్రత్యక్షమవుతుంది అనేది రెండో విషయం. విశ్వాసం అంటే చీకట్లోకి దూకడం కాదు, గాల్లో మేడలు కట్టడం కాదు. దేవుని వాక్కులోని బలమైన రుజువులపై విశ్వాసం నిలిచి ఉంది. నిజమైన విశ్వాసం దేవుని గురించి మనుషులు చెప్పే ప్రతి మాట నమ్మదు, దేవుడు వెల్లడించాడు అని మనుషులు అనుకునే ప్రతిదాన్ని స్వీకరించదు, పరిశుద్ధ గ్రంథంలో వెల్లడైన సత్యాన్ని మాత్రమే నమ్ముతుంది. నమ్మకము విశ్వాసము ఒకటి కాదు. నమ్మకం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం. ఈ నమ్మకము విశ్వాసానికి తొలిమెట్టు అనుకోవాలి. బ్లాండిన్ అనే వ్యక్తి నయాగర జలపాతం మీద తాడుపై అటు ఇటు నడుస్తున్న సందర్భం అది. ఆయన నడుచుకుంటూ వస్తుంటే ప్రజలంతా జేజేలు కొడుతున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. బ్లాండిన్ అంటున్నాడు, నేను తిరిగి అవతలకు వెళ్ళిపోగలను నమ్ముతున్నారా అని. అంతా అవును, నువ్వు వెళ్ళిపోగలని చప్పట్లు కొడుతున్నారు. బ్లాండిన్ మరలా అంటున్నాడు, నా భుజాల మీద ఒకరిని ఎక్కించుకుని వెళ్ళిపోగలను నమ్ముతున్నారా అని. ప్రజలు అవును వెళ్ళిపోతారు నమ్ముతున్నాం అని చప్పట్లు కొడుతున్నారు. అయితే మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి అనగానే అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, ఎవరూ ముందుకు రావట్లేదు. చూచిన దానిని నమ్మగలిగారు, అది వారి జీవితంలో జరుగుతుంది అని విశ్వసించలేకపోతున్నారు. కానీ విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడడం. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తాడని నమ్ముతాం, కానీ మన జీవితంలో ఎదురుపడే ఎర్ర సముద్రముల వంటి ఆటంకాలను దేవుడు చీల్చి దాని గుండా మనల్ని గమ్యానికి నడిపించగలడు అని విశ్వసించలేకపోతున్నాం. కారణం, సమస్యను చూసి భయపడుతున్నాం. అది తప్ప సమస్యలను పరిష్కరించుకోగలిగే దేవునిపైన ఆధారపడలేకపోతున్నాం, ఆయన శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాం. అవిశ్వాసులుగానే ఉంటూ ఆశీర్వాదాలు జారవిస్తున్నాం. ప్రతి పరిస్థితి యందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడదాం, ఆశీర్వాదాలు అనుభవిద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందవలనున్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళడం వెళ్ళనో అది ఎరుగక బయలుదేరను అని హెబ్రీ పత్రిక 11:8 వచనంలో మనం చదువుతాం. అబ్రహాము పేరు అప్పటికి అబ్రాము, అతని తండ్రి పేరు తెరహు. తండ్రి విగ్రహాలను తయారు చేస్తుంటే అబ్రహాం వాటిని నమ్మేవాడు. ఇట్లా వారి జీవనం సాగుతుండేది. ఒకరోజు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. విగ్రహాలు అమ్ముకునే అబ్రహాము ప్రత్యక్షమైన దేవుడెవరో తెలియదు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడో తెలియదు. అబ్రహామునకు దేవుడు అడ్రస్ చెప్పలేదు, చెప్పుంటే ఆ ప్రాంత పరిస్థితులను తెలుసుకోవడానికి అవకాశం ఉండేది. బయలుదేరి వెళ్ళమన్నాడు తప్ప ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. మనమైతే దేవుణ్ణి ఎన్ని ప్రశ్నలు అడిగే వాళ్ళమో ఆ టైంలో. కానీ అబ్రహాము మారు మాట్లాడలేదు, ఆయన దేవుడో కాదో పరీక్షించే ప్రయత్నం కూడా చేయలేదు. దేవుని పిలుపుకు లోబడి బయలుదేరాడు. దారిలో అంతా అడుగుతున్నారు, అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నావని. ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు కదా, చెప్పడానికి ఇంకేముంటుంది. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని వాడిని పెచ్చోడం అంటాం. ఇప్పుడు అబ్రహాము విశ్వాసము అతన్ని పెచ్చోడం చేసింది, అయినా అతని ప్రయాణం ఆగలేదు. ఆ దినాన ప్రారంభమైన ఆయన విశ్వాస ప్రయాణం అతన్ని ఎంత ఎత్తుకు చేర్చిందంటే, భూమి యొక్క సమస్త వంశములు ఆయన యందు ఆశీర్వదించబడ్డాయి. మీ తండ్రి ఎవరని యూదులను అడిగితే వారు చెప్పే సమాధానం అబ్రహాము అని, మీ తండ్రి ఎవరని ముస్లింలను అడిగితే వారు చెప్పే సమాధానం అబ్రహామే అని, మీ తండ్రి ఎవరని క్రైస్తవులను అడిగితే వారు చెప్పే సమాధానం అబ్రహామే అని. అంతేకాదు, ఆయన వంశములో నుండి వచ్చిన యేసు ప్రభు వారి ద్వారా మిగిలిన వంశాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. దీనికంతటికి కారణం అబ్రహాం విశ్వాసమే. అతని విశ్వాసము అతని విశ్వాసములకు తండ్రిగా చేసింది. ఇప్పుడు అబ్రహాం ఏమని పిలుస్తారంటే, విశ్వాసులకు తండ్రిగా. మన జీవితాలు ఎలా ఉన్నాయి? అనునిత్యము వాక్యము ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఆయన మనతో మాట్లాడినప్పటికీ లోబడలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం, ఆయనపై ఆధారపడలేకపోతున్నాం. విశ్వాసం అంటే నిరీక్షించబడు వారి యొక్క నిజస్వరూపము అని ముందు వాక్యంలో చదువుకున్నాం. అలాగే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మిన రోమపత్రిక 4:18 వచనంలో చదువుకుంటాం. అబ్రహాము అను మాటకు అనేక జనములకు తండ్రి అని అర్థం. అనేక జనములకు తండ్రి కావాలంటే కనీసం ఒక్క కుమారుడైనా ఉండాలి కదా? లేడు. ఇష్మాయేలు అనేవాడు వాగ్దాన పుత్రుడు కాదు. అప్పటికి అబ్రహామునకు 100 ఏళ్ళు, షారమ్ముకు 90 ఏళ్ళు. ఆయన ఒక ముసలోడు, ఈమె ఒక ముసలమ్మ. సృష్టి ధర్మం ప్రకారం వారి శరీర ధర్మం నిలిచిపోయింది, శరీరం మృతతుల్యమైంది. ఇక బిడ్డల కోసం నిరీక్షించడానికి వారికి ఉన్న ఆధారం ఏంటి? ఏమీ లేదు. అయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాడు. కారణం ఏంటంటే, సృష్టికర్తే తన దేవుడైనప్పుడు ఇక సృష్టి ధర్మంతో పనేముంది? వడ్డించేవాడు మనవాడైనప్పుడు ఎక్కడ కూర్చుంటే ఏముంది? మాట ఇచ్చిన దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు అని విశ్వసించగలిగాడు అబ్రహాం. ఆయనపైనే పూర్తిగా ఆధారపడిగలిగాడు. దేవుడు తనకిచ్చిన వాగ్దానం తప్ప మరే ఇతర అనుకూల పరిస్థితులు ఆయన కళ్ళ ముందు కనబడట్లేదు.
నిరీక్షణకు ఆధారం కూడా లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు. అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండి అన్ని నీవు అనుకున్నట్లే జరిగితే అది సహజం, అద్భుతమేమీ కాదు. కానీ అన్ని దారులు మూసుకుపోయి ఇక ఏ అవకాశము లేని పరిస్థితుల్లో నీవు ఆశించిన దానికంటే అత్యధిక మేలుతో నీ జీవితం నిలబడితే అది అద్భుతం. అంటే దేవుడు అద్భుతమే నీ జీవితంలో చేయాలని ఎదురు చూస్తున్నాడు. కానీ అట్లాంటి పరిస్థితులు ఏవి నీకు అనిపించట్లేదు, ఆయనపై పూర్తిగా ఆధారపడలేకపోతున్నావేమో. నీవున్న పరిస్థితులు ఆయన శక్తిని సామర్థ్యాన్ని గుర్తించకుండా అడగిస్తున్నాయేమో. నీవు విశ్వసించగలిగితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. యేసుక్రీస్తు వారిని సిలువేసేటప్పుడు దూషించే దొంగ కాకుండా వేరొక దొంగ అడుగుతున్నాడు ఏమని, నీవు నీ రాజ్యంలో వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటావా అని. జనులు దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, చిత్రవదలు చేస్తున్నారు, అపహేళన చేస్తున్నారు. ఈ దొంగకి నమ్మడానికి ఎటువంటి పరిస్థితులు లేవు, మారడానికి ఏ బోధలు వినలేదు, నమ్మడానికి ఏ ఆధారము కూడా లేని సమయంలో ఈ దొంగ నమ్మాడు. దేవుడిని నమ్మాడు, ఆయనకు రాజ్యం ఉందని నమ్మాడు, ఆ రాజ్యంలో గుర్తు పెట్టుకోమని బ్రతిమాలుకుంటున్నాడు. అందుకే పరదేశ ప్రదేశాన్ని పొందుకున్నాడు. పరిశుద్ధులు ఉండగలిగే పరదేశ ప్రదేశాన్ని ఎవరు అంత ఈజీగా పొందుకోలేరు. అటువంటి పరదేశ ప్రదేశాన్ని విశ్వసించాడు, నమ్మాడు, ఆధారం లేని సమయంలో కూడా నమ్మాడు కాబట్టి ఆ దొంగ పొందుకున్నాడు. విశ్వసించగలిగితే ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు, సమస్తము సాధ్యమే. రాళ్ల వలన పిల్లలు పుట్టించగలడు, కాకులతో సహితం నిన్ను పోషించగలడు, బండలు చీల్చి దాహాన్ని తీర్చగలడు, చేప కడుపులో కూడా నిన్ను పోషించగలడు, తుఫాను అగాధాల నుండి నిన్ను రక్షించగలడు. ఆయన ఎందు నమ్మిక మాత్రం ఉంచు, అది ఎన్నటికి నీ సిగ్గుపరచదు. మోషే విషయానికి వస్తే మోషే గురించిన గొప్ప వాక్యము ఎబ్రీ పత్రిక 11:24-26 వచనాలు కనబడతాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు దినము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలుని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు అని. ఎబిపత్రిక 11:24-26 వచ్చిన మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించిన వాడు, మాటలయందును కార్యములందును ప్రవీణుడు అనే పుస్తక కార్యాలు 7వ అధ్యాయంలో ఉంది. కారణం ఏంటంటే మోషే తేల్చుకోవలసిన రెండు విషయాలు ఆయన ముందు నిలబడ్డాయి. మొదటిది, దేవుడా లోకమా, ఐగుప్తుదనమా క్రీస్తు విషయమైన నింద, అల్పకాల పాపభోగమా లేదా దేవుని ప్రజలతో శ్రమ, పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవాలా, అధికారాన్ని తోసివేయాలా, ఆలోచించడం మొదలుపెట్టాడు. ఐగుప్తుదనమా, నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును అని Matthew 6:21 మనకు కనబడుతుంది. ధనము దేవుని నుండి దూరం చేస్తుంది, అది వద్దు అనుకున్నాడు. అల్పకాల పాపభోగమా, పాపభోగము కొంత శారీరకమైన సంతోషాన్ని ఇవ్వచ్చేమో కానీ అది స్వల్పకాలము, అల్పకాలమే. దాని గమ్యం మాత్రం నిత్యం మరణం, అది వద్దు అనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవాలా, హోదాను బట్టి అతిశించడం అతనికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే అతిశయం ఏదైనా ఉందంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న దేవుని బట్టి అని Yirmiyah 9:9 మనకు కనబడుతుంది. ఇప్పుడు మోషయందు మిగిలి ఉన్న అంశాలు ఏంటి? క్రీస్తు విషయమైన నింద, దేవుని ప్రజలతో శ్రమ, అధికారాన్ని త్రోసివేయడం. అవును, వీటిని సంతోషంతో స్వీకరించాడు. నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. అంతఃపురాన్ని విడిచిపెట్టేసి అరణ్యానికి చేరుకున్నాడు. యువరాజు గొర్రెల కాపరిగా మారిపోయాడు. కారణం ఏంటి? విశ్వాసమును బట్టి అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానాన్ని బట్టి దృష్టి ఉంచాడు. దేవుని ప్రక్కన పెట్టి ధనం కోసం ప్రాకులేడే మన జీవితాలు ఎక్కడా? మోషే జీవితం ఎక్కడా? అల్పకాల సుఖభోగాల కోసం దేవుని ఆలయమైన మన శరీరాలను పాడు చేసుకుంటూ నిత్యమరణానికి దగ్గరవుతున్న మన జీవితాలు ఎక్కడా? ఆ సుఖాలను విడిచిపెట్టి ప్రజల కోసం ప్రాకులాడే మోషే జీవితం ఎక్కడా? హోదా కోసం, అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ వాటితో మనల్ని మనమే గణపరుచుకోవాలని ఆరాటపడుతున్న మన జీవితాలు ఎక్కడా? హోదాను విడిచిపెట్టి అరణ్యానికి వెళ్లి దేవుని కృపలో సాగుతున్న మోషే జీవితం ఎక్కడా? మోషే జీవితం మనకు గొప్ప పాఠం నేర్పుతుంది. మన జీవితాలను సరి చేసుకుందాం, ఆ పరమకానాన్ని చేరుకుందాం. ఒక ప్రాంతంలో వర్షాలు రావట్లేదని, కరువు కాటలతో నిండిపోయిన వారికి వర్షాలు అవసరమని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నారు. ఒకరోజు ఉపవాస ప్రార్థన కూడా ప్రవేశపెట్టారు. ఆ రోజు అందరూ కూడా ఉపవాస ప్రార్థనలో కూడుకుని ఎగడతెగక ప్రార్థనలు చేస్తున్నారు. ఇంతలో ఒక పాప ఒక చిన్న కుమార్తె గొడుగు సంఖలో పెట్టుకుని వస్తుంది. వర్షాలు రాకుండా మేము అవస్థలు పడుతుంటే నువ్వేంటి సంఖలో గొడుగు పెట్టుకు వస్తున్నావని అందరూ అపహేళన చేసి నవ్వుకున్నారు. ఈ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత దేవుడు వర్షాన్నిస్తాడో, వెళ్ళేటప్పుడు మరి తడవకూడదు కదా, అందుకే గొడుగు తెచ్చుకున్నా అనే గొప్ప విశ్వాసంతో ఆ చిన్న కుమార్తె అంటుంది. అంటే చిన్న బిడ్డలకు వచ్చేటువంటి ఆలోచనలు, విశ్వాసం కూడా మనలో ఉండట్లేదు. క్రైస్తవులు అంటే విశ్వాసం పెంపొందించుకోవాలి తప్ప రోజు రోజుకి విశ్వాసం తరిగిపోతూనే ఉంటుంది. మన సుఖభోగాలకు అలవాటు పడిపోతున్న ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. విశ్వాసానికి బదులు ధనం ఏదుంటే అన్ని మన దగ్గరకు వస్తాయి, ధనంతో ఏదైనా చేయొచ్చు, ధనం విశ్వాసం కంటే గొప్పది అనే ఊహలో భ్రమలో బ్రతుకుతున్నారు ప్రజలంతా. జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రమంలో ఒక రోజు వంటవాడు ఈ రాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమీ లేదని చెప్పాడు. సరే అని చెప్పి ప్రార్థించడం ప్రారంభించారు. రాత్రి 7 గంటలైంది, వార్డెన్ వచ్చారు. అయ్యగారు ఏం చేయమంటారు అని పిల్లలను ప్లేట్స్ పెట్టుకుని డైనింగ్ హాల్లో కూర్చోమని చెప్పండి అని. ముల్లర్ గారి మాటలకు వంటవాడు వార్డెన్ ఆశ్చర్యపోయారు.
ఈయనకేమన్నా పిచ్చి పట్టిందా అనుకుని ఆయన చెప్పినట్లే చేశారు. ఈలోపు ఒక పెద్ద లారీ ఆశ్రమంలోనికి ప్రవేశించి వాళ్ళు ఇలా చెప్తున్నారు, అయ్యా ఈరోజు పట్టణంలో పెద్ద సభ ఏర్పాటు చేశారు కానీ హఠాత్తుగా ఒకరు చనిపోయారు, మీటింగ్ రద్దు చేశారు, సిద్ధపరిచిన ఆహారం వేస్ట్ అయిపోతుంది కనుక ఆశ్రమంలోకి అందిస్తున్నామని చెప్పారు. ఈ ఆహార పదార్థాలు లారీ నుంచి దించుతున్నారు. ఈ ఆహార పదార్థాలు ఆశ్రమంలో పెడుతుండగానే బయట రోడ్డు మీద పాలు తీసుకెళ్తున్న ఒక లారీకి పంచర్ అయింది. ఆ లారీ డ్రైవర్ ఆ విషయాన్ని వాళ్ళ బాస్కి చెప్తున్నాడు. అవతల నుండి వాళ్ళ బాస్ ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని, ముల్లర్ గారి ఆశ్రమం దగ్గర ఉన్నాను అని. ఆ మిల్క్ ప్యాకెట్స్ ఆశ్రమంలో ఇచ్చేసి లారీ ప్రక్కన పెట్టేసే అని. ఆ ప్యాకెట్స్ పిల్లలకు 15 రోజుల వరకు సరిపోతాయి. విశ్వాసం అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చగలడని ఆయనపైనే పూర్తిగా ఆధారపడగలగడమే విశ్వాసం. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వారి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి అనుటకు రుజువు అని ముందుగా చదువుకో. అలాగే కాలేబుని చూస్తే కాలేబు మోచే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా విడుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునే సంఖ్యాకాండం 13:30 చదువుకుంటాం. అందుకే 30 లక్షల మంది ఐగుప్తుల నుండి బయలుదేరగా కానాను చేరింది వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నది ఇద్దరే ఇద్దరు. ఆ ఇద్దరులో ఒకడు కాలేబు, ఒకడు యెహోషువా. షడ్రకు మెషకు అభిజ్ఞలను చూస్తే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు అని దానియేలు గ్రంథం 3:17 చూస్తే ఆ విశ్వాసమే షడ్రకు మెషకు అభిజ్ఞలు అని వారికి అగ్నిగుండంను ఆహ్లాదకరంగా మార్చేసింది. వీళ్ళెవరో సమస్యను చూసి భయపడిన వారు కాదు, ఆ సమస్యను పరిష్కరించుకోగల దేవుని పైన విశ్వాసం ఉంచిన వారు. ఇలాంటి విశ్వాస వీరులను ఆదర్శంగా తీసుకుని మనం కూడా విశ్వాసంలో విశ్వాసులకు మాదిరిగా జీవిద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం, మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. అటు కృపా దంజిత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.